తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కొంతమంది మూర్ఖులు మన రాష్ట్రంలోనే దేశంలోనే ఈ గొప్ప ఎన్నికలు అంటున్నారు. నేను స్పష్టంగా ఆధారాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు March 12, 14, 15 April 2 తెలంగాణ హైకోర్టులో కూడా ఆధారాలతో ఈవీఎంలు ఎలాగ ట్యాంపర్ అవుతాయి అని రుజువు చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ నుంచి 4వ ఫేజ్కి మన ఎలక్షన్ పెట్టారు. అప్పుడు కూడా మళ్ళీ చీఫ్ జస్టిస్లతో డిస్కస్ చేసి లాస్ట్ ఫేజ్నే ఎలక్షన్ పెట్టండి, June 1, June 4 కౌంట్ చేయండి అని. ఇప్పుడు ఏమైంది, పూర్తిగా ఓట్లు గల్లంతా ఈవీఎం ట్యాంపరింగ్లు అయ్యాయని రుజువులు నా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మా దగ్గర ఆధారాలు లేవని. ఆయన దగ్గర ఉన్నాయి ఆధారాలు. ఎవరినైతే చంద్రబాబు నాయుడు గారితో జైల్లో పెట్టించారో, ఇంకొక ఆయన మీద పేరు చెప్పవసరం లేదు, హెరిటేజ్ పార్ట్నరు, ఈవీఎంల్ని అద్భుతంగా ఎలా ట్యాంపర్ అవుతాయో చెప్పిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్. ఉదాహరణ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా, 175 ఎమ్మెల్యేల్లో నేను ఒక ఎమ్మెల్యేగానే పోటీ చేశాను గాజువాక. అక్కడ నా మిత్రులు ఇద్దరు పోటీ చేశారు. ఇద్దరు నాతో చెప్పిన మాట, మీరే గెలుస్తున్నారు, ఒకటి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపింది మీరే, 2 60,000 క్రైస్తవుల్లో 40-45,000 ఓట్లు మీకే పడ్డాయి, 3,000 కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తానన్నందుకు మీకు మినిమం 25-30,000 ఓట్లు. స్టీల్ ప్లాంట్ తరపున 25-30,000 అంటే గాజువాక ఎమ్మెల్యేగా క్రిస్టియన్ ఓట్లు, 25-30,000 బీసీ కాపు ఓట్లు, 25-30,000 నిరుద్యోగుల ఓట్లు. కనీసం 110,000 పడ్డాయని 10 సర్వేలు లోకల్ మీడియా రుజువులతో 65-70 పల్లా శ్రీనివాసరావు టీడీపీకి 50-45-50 అని నేను మీకు చెప్పడం జరిగింది. అదే ఓట్లు పడ్డాయి. అయితే పల్లా శ్రీనివాస్ గారికి, శ్రీనివాసరావుకి 100,000 మెజారిటీ రావడం ఏంటి? చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, జగన్మోహన్ రెడ్డికి అందరికీ కలిపిన దానికంటే ఎక్కువ మెజారిటీ ఒక ఎక్స్ఎమ్మెల్యేకి ఎలాగొచ్చాయి. 410,000 ఆయనకి పడబట్టి అక్కడున్న తహసీల్దారులు ఆర్ఓలు కూడా నాతో చెప్పారు, ఇప్పుడు అనవసరంగా వాళ్ళ ట్రబుల్లో పెట్టను. అది రుజువు. ఎలాగ ఈవీఎం ట్యాంపర్లు అయ్యాయి అన్నది కోర్టులో తేల్చుకుంటాం. రెండోది ఏంటి, ఇది ఇంకా ఊహకథేతో, అందుకే నిద్ర పట్టలేదు మన శ్రీ భరత్ బీజేపీ టీడీపీకి. ఆయనకి ఎన్నోట్లు వచ్చాయి? అమిత్ షా గారు రూపాలా గారి కంటే, దేశంలో రాహుల్ గాంధీలందరి కంటే, ఇక్కడ 42 ఎంపీల కంటే మన తెలుగు రాష్ట్రాల్లో 500,000 మెజారిటీ. ఎవరికి? ఆయన పేరు ఎవరో మీకు తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు కొడుకు తోడల్లుడు, అంటే తోడల్లుడు చంద్రబాబు నాయుడు గారి కంటే 20 రెట్లు మెజారిటీ భరత్కి. ఎన్ని రెట్లు? 20 రెట్లు. ఇది ఎవరైనా, అమెరికాలో దొంగతనాలు ఘోరంగా జరుగుతాయి బ్యాంకుల్లోని షాపుల్లోని, కానీ మాస్కులు వేసుకొని ఎవ్వరూ చూడకుండా వస్తారు, గన్నలు పట్టుకొని దోచుకుంటారు, వెళ్ళిపోతారు. కన్నుగుడ్లు తప్ప ఏవి కనబడవు సీసీటీవీ కెమెరాలకు కూడా. ఇక్కడ మన గజ దొంగలు ఏం చేశారంటే మాస్కులు వేసుకోలేదు, బ్లౌజులు వేసుకోలేదు, గ్లౌజులు ఏమి వేసుకోలే, డైరెక్ట్గా తెల్ల బట్టలతో కాశీ వస్త్రాలతో ఇంకా ఎలక్షన్లో దాడులు చేర్చి గెలిచారు. ఎవరి పేరుది? టీడీపీ భరత్. లైఫ్లో ఆయన గెలుస్తాడని ఊహించలేదు. ఆయన జనరల్ ఏజెంట్ ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో చాలా మంచి ఆయన, సుమన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మార్నింగ్ 7, 7:30 మేము అందరం ఉంటుండగా వైసీపీ ఏజెంట్ ఉంటుండగా చెప్పిన మాటలు, సార్ మీకు మాకే టగా 4,
అప్పుడు నేను చెప్పాను, ఎలా టగాఫోర్ ఉంటుందండి, మీరు 4 లక్షలు దాటు, ఝాన్సీ 4 లక్షలు దాటు, నాకు తక్కువ అయితే 5.5, 6 వస్తున్నాయి 14లో అని రుజువులతో చెప్పాను. కరెక్టే సార్, అందుకే మేము ఇంత యాక్టివ్గా లేవని. ఎప్పుడైతే నేను బాయ్కట్ చేస్తున్నానో బాధతో మేమందరం ఉంటుండగా, జ్యోతి, మమత, అనిత, వీళ్ళందరూ ఉంటుండగా, మా ఏజెంట్లు ఉంటుండగా ఆయనే చెప్పారు, మోదీకి వందనాలండి, ఆ 25% నుంచి ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యాయని దేవుడి సాక్షిగా ఆయన చెప్పడం 10 మంది విన్నారు. మా ఓట్లు అలాగ ట్రాన్స్ఫర్ అయిపోయాయి. అయినా ఈ గజ దొంగలకి, అవినీతి పరులకి కొంచెం తెలివితేటలు లేవని ఇదే రుజువు. బీజేపీ వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, అందుకే వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడి కొన్ని సీట్లతోనే గెలిచారు 240. నిజంగా 90 నుంచి 110 సీట్లు వచ్చాయి బీజేపీకి, 240 రాలా. ఒడిశాలో 20 ఎక్కడొచ్చాయి, కర్ణాటకలో 20 ఎక్కడొచ్చాయి, ఆంధ్రాలో 3, తెలంగాణలో 8 ఎలాగొచ్చాయి? 1% ఉన్న బీజేపీకి 45-50% ఓట్లు ఎలా పడ్డాయి ఆంధ్రాలో? 8% ఉన్న బీజేపీకి తెలంగాణలో 35-40% ఓట్లు ఎలా పడ్డాయి 8 సీట్లు గెలడానికి? మరి తమిళనాడులో ఎందుకు చేయలేకపోయారు, 1 సీటు కూడా గెలలేకపోయారు? అక్కడ స్టాలిన్ ఉన్నాడు, ఎస్పీలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఆర్ఓలు ఉన్నారు. స్టాలిన్ గోన్స్ ఉన్నారు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు. ఇక్కడెవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, లాస్ట్ టైం నాకు నన్ను గెలిపించినట్టే 151, ఇప్పుడు కనీసం 110-120 అయినా గెలిపించరా, 120 అయినా అని ధీమాగా ఈయన లండన్ వెళ్ళాడు. నేను ముందు నుంచే చెప్పాను, గుర్తించాను 1 జూన్లో, ఎలాగైనా బీజేపీయే మరలా అధికారంలో 200 సీట్లతో వస్తుందన్నాను మీ అందరి ముందు ఇదే ఆఫీస్లో, మోదీయే మరలా ప్రైమ్ మినిస్టర్ అవుతాడని. అసలు సంగతి నేను ఇప్పుడు చెప్తా, చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, తెలుగు రాష్ట్రాల పట్ల ప్రేమ ఉంటే, డెమోక్రసీ అంటేనే మోదీ శత్రు అని తిట్టాడు కదా 2019లో ఘోరంగానా, మోదీకి, మోదీ టెర్రరిస్టు, మోదీకి బారలేదు. చంద్రబాబు నాయుడు యాజ్ క్రిటిసైజ్డ్ మోదీ యాజ్ ఎ టెర్రరిస్ట్, యాజ్ ఎ మ్యాన్ హూ డజంట్ నో హౌ టు టేక్ హిస్ వైఫ్. దెన్ నౌ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫర్ డెమోక్రసీ, కమ్అట్. ఇండియా కూటమి ఈజ్ రెడీ టు గివ్ హిమ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఫర్ 2 ఇయర్స్, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఫర్ నితీష్ కుమార్ 2 ఇయర్స్, అండ్ అదర్ పర్సన్ 1 ఇయర్. ఇండియా కూటమి యాజ్ అగ్రీడ్, టుడే ఐ హవ్ స్పోకెన్ టు ద కోఆర్డినేటర్, అగ్రీడ్ రాహుల్ గాంధీ ఫ్రెండ్, సోనియా గాంధీ ఫ్రెండ్, రాజీవ్ గాంధీ ఫ్రెండ్, దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్, దే ఆర్ రెడీ టు గివ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ రైట్ నా, దే ఆర్ రెడీ టు గివ్ 5 కేబినెట్ మినిస్టర్స్, దే ఆర్ రెడీ టు గివ్ చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నితీష్ కుమార్ ఈచ్ 2.5 ఇయర్స్, అండ్ మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్, అండ్ అఖిలేష్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫైనాన్స్ మినిస్టర్ వేరియస్ పోస్ట్, దే ఆర్ రెడీ టు డీల్ విత్ మీ. బట్ విల్ చంద్రబాబు నాయుడు బ్రేక్ ఈస్ అగ్రిమెంట్ టు సపోర్ట్ ఇండియా అలయన్స్ బై కమింగ్ అవుట్? ఉందా? జైలుకి వెళ్ళిన, నేను జైలుకి వెళ్ళాను, అమ్ముడు పోలే, అవినీతిగా జైలుకి వెళ్ళానని వాళ్ళు పంపారని తెలిసి ఏమైంది? నన్ను జైలుకి పంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అధికారంలో? నా ఛారిటీ లాక్కున్న వాళ్ళు 7లో 7 మసైపోలేదా, చనిపోలేదా? 7లో 7 మా సొంత అన్నయ్య రాజశేఖర్ రెడ్డితో, ప్రకాష్ ఎంఐజే ప్రకాష్, జాషువా జానెలిస్ వాళ్ళతో సహా. నేను భయపడను, బ్రతికున్నంత వరకు పోరాడతాను, ఎవరైనా నా ప్రాణం తీస్తే ఇంకా ఎక్కువ పోరాడతాను, పరలోకం నుండి నిత్య నరకం చూపిస్తాను వాళ్ళకి. అయితే దేవుడు ఈ ఈవీఎంలు కాపాడి నన్నెందుకు గెలిపించలేదని మీరు అనొచ్చు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు, అది నేను ప్రార్థించాను, నేను గెలిచానని నాకు తెలుసు. నాకు 5.5 లక్షలు మినిమం అయితే 1.5 లక్ష మెజారిటీ, అప్ టు 2.5-3 లాక్స్ అని 10 సార్లు చెప్పారు ఎలక్షన్ తర్వాత. ఇలా జరగాలంటే ఇక్కడ అవినీతి, నేను బయట ఉంటేనే
ఒక ఎంపీ అయితే మాట్లాడలేను చాలా విషయాలు. కట్టుబడి ఉండాలి. విదేశాలు 200 దేశాల్లో అభివృద్ధి చేయలేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఆఫర్ ఇస్తున్నాను, మిమ్మల్ని ప్రధానమంత్రి చేసే బాధ్యత మాది, నాది, ఇండియా కూటమిని ఒప్పించి మీకు మోదీ ప్రధానమంత్రి ఇస్తారా? మీ 16 మీరు బయటికి రండి, నితీష్ 12 బయటకు వస్తాడు. మీరు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయండి, ఆంధ్రప్రదేశ్లో చిత్తశుద్ధి ఉంటే ఆర్వోల్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పోలీస్ ఆఫీసర్స్ జగను చెప్పినట్లు చేసినందుకు చాలామంది నష్టపోయారు, నష్టపోతున్నారు. ఇప్పుడు మీరు వీవీప్యాడ్లు కాపాడండి. ఎలక్షన్ కమిషన్ ఐ హవ్ ఆల్రెడీ గివెన్ లెటర్ టు ద ఆర్వో గాజువాక, ఆర్వో విశాఖ. చట్టాన్ని ఉల్లంఘించకండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్ని అభివృద్ధి చేయడానికి, ఒకటి స్పెషల్ స్టేటస్ తేడానికి, రెండు మీకు మంచి పొజిషన్లు ఇవ్వడానికి, 100 కంపెనీలు తీసుకురావడానికి నేను మద్దతు ఇస్తాను ఓపెన్గా. మీరు సిద్ధమా? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సిద్ధం. ఇప్పుడైతే కంటిన్యూ అయితే వస్తుంది, లేదా ఎప్పటికైనా 20 లక్షల కోట్లు అప్పు ఎవరు తీర్చుతారు? ఆంధ్రప్రదేశ్ 13 లక్షల కోట్లు, తెలంగాణ 7 లక్షల కోట్లు. వడ్డీ కట్టలేని పరిస్థితి నుంచి బయటకు వద్దాం. తెలుగు రాష్ట్రాలు, లాస్ట్ వీక్ నేను గుజరాత్ వెళ్ళి చూసి వచ్చాను, ఈ కంపెనీలన్నీ అటు మళ్ళించారు. మనం ఈ 2 రాష్ట్రాల కంపెనీలు తీసుకొద్దాం. మీరు సిద్ధమా చంద్రబాబు నాయుడు గారిని? ఐఎమ్ ఆస్కింగ్ నితీష్ కుమార్, మీరు మోదీతో ఎన్డీఏలో ఉండి ఏం సాధిస్తారు? ఇప్పుడు వరకు తిట్టారే, నితీష్ కుమార్ తిట్టినని ఎవరైనా తిట్టారా? చంద్రబాబు తిట్టినంత ఎవరైనా తిట్టారా మోదీని? అయితే ఆయనకి 302 కేసులో, 2009 మర్డర్ కేసులో జైల్లో పెడతామని ఆయన సరెండర్ అయ్యాడు, కానీ కేజ్రీవాల్ సరెండర్ అవ్వలా. నీతి నిజాయితీ ఉన్నోడు అంబేద్కర్ ఎప్పుడైనా సరెండర్ అయ్యాడా? ఈరోజు వీధి వీధికి ఆయన విగ్రహాలు ఉండడానికి కారణం ఏంటి? అమ్ముడు పోయాడా? మీకులాగా ప్యాకేజ్ స్టార్లాగా గెలిచారు, ఈవీఎంల ద్వారా గెలిచారు. లేకపోతే గాజువాకలో 175 ఎమ్మెల్యేల కంటే మెజారిటీ ఏంటి పల్లా శ్రీనివాస్ టీడీపీ బీజేపీకి? 500,000 ఓట్లు మెజారిటీ ఏంటి పేరు ఊర్లేని భారత్కి? లైఫ్లో ఎప్పుడు సర్పంచ్ అయినా అయినట్టు నాకు తెలియదు. ఆయన ఏం చేశాడను? మా క్యాండిడేట్లు అందరూ 30 25 అడుగుతున్నారు. ఆయన దేన్ని బట్టి ఆయనకి 900,000 ఓట్లు పడ్డాయి? ఒక్కటి చెప్పండి, పేరుందా, ప్రఖ్యాతులు ఉన్నాయా, అభివృద్ధి చేశాడా? మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలామంది అమ్ముడుపోయారు, కానీ ఆపగలుగుతున్నారా? ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నిన్న 14 లక్షలు వాచ్ చేశారు, అది చెప్పకూడదేమో. అలాంటి 10 ఛానల్లో దాదాపు 1 కోటి మంది వాచ్ చేశారు నా స్పీచ్ ఈ 24 గంటల్లో, 2-3 కోట్లు. ఆపగలరా మీరు? కనుక రాష్ట్రం దేశం కొరకు పోరాడదాం, అభివృద్ధి చేద్దాం కలిసి. అది ఎవరైనా సరే అందరం కలిసి పని చేద్దాం. గుండాయిజం మానండి, చట్టాన్ని మీరు చేతిలో తీసుకోకండి. పవన్ కళ్యాణ్ ఈజ్ ద మోస్ట్ ఫెయిల్యూర్ పర్సన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. హీ కంటెస్టెడ్ 2 ప్లేసెస్ 2019, మిజరబుల్లీ ఫెయిల్డ్. 175 సీట్స్, హీ డిడ్ నాట్ విన్ 1 సీట్, 1 ఇండిపెండెంట్ వన్ 1 సీట్. దట్స్ వై హీ సరెండర్ టు బీజేపీ. అది గెలుప. బీజేపీ సెంట్రల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం దాన్ని గెలుపు అంటారా? ఒంటరిగా వస్తాను సంభోమ మోదీ అని తిట్టి గెలుపు అంటే ఏంటి అర్థం? నువ్వు ఒంటరిగా పోరాడి చేసి నిలబడి గెలుచుంటే చరిత్రలో ఒక రికార్డు సృష్టిందు ఆయన గెలుచును. ఆయన ఓడిపోవడానికి కారణం ఆ కుటుంబ పాలసీసే. నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు, ఎవరేం చేసినా పర్వాలేదు, నా పవర్స్ నాకున్నాయి. సత్యం, మీరు ప్రశ్న అడిగారు కనుక జవాబు, పవన్ కళ్యాణ్ది గెలుపు కాదు, ఓటమి. మంగళగిరిలో లోకేష్ చూడండి, 26,440 ఓట్లు పడిన దానికంటే ఎక్కువ ఎక్కడికి వచ్చాయి కౌంటింగ్? ఆ వీవీప్యాడ్ ఆర్వో నువ్వు ప్రొటెక్ట్ చేయి, ఎలక్షన్ కమిషన్.
ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ ఈవీఎం ట్యాంపరింగ్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2019లో. హైకోర్టులో కోర్టు వేశారు, సుప్రీంకోర్టులో కేసు వేశారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని గెలిపిన ఎలాగంటారు? ఆయనే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మోదీకి 300 వచ్చాయి బీజేపీకి అన్నారు. ఆయనే ఫైట్ చేశారు, ఆయనే కేసులు పెట్టారు. ఇప్పుడు వైసీపీకి 5-10 వేలతో గెలుపు వస్తేనే ఈవీఎం ట్యాంపరింగ్లు అన్నారే, అప్పుడు ట్యాంపరింగే. ఇప్పుడు వీళ్ళకి 50 వేలు, భరత్కి చంద్రబాబు నాయుడు కొడుకు తోడల్లుడికి 5 లక్షల ఓట్లు మెజారిటీ ఓట్లు కాదు, 9 లక్షలు పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? మెషిన్ వేసుకుంటారమ్మా, మీరు 14 నొక్కండి, వితిన్ 5 సెకండ్స్లో అది 3కి పడుతుంది. ఇట్స్ ఆర్గనైజింగ్. ఎవరికి తెలియదు ఈ సంగతి? అందుకనే ఈవీఎంలు వద్దని అమెరికాలోనే 100 డెమోక్రాటిక్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, స్వీడన్, డెన్మార్క్, యూరప్, హైయెస్ట్లీ హైలీ ఎడ్యుకేటెడ్ కంట్రీస్ ఈవీఎం వద్దంటున్నారు. దేనికి? అప్పుడే నేను చెప్పాను 2019లో, బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్ పెట్టండి, పెట్టిన రోజే కౌంట్ చేయండి. అమెరికాలాగానే కౌంట్ 40 రోజులు. దేనికి? మోదీ గారిది 1 ఎలక్షను, 4 కౌంటింగ్. ఇంత ప్రొటెక్షన్ ఉంటుండగా మన ఇక్కడ కలెక్టర్ గారు ఎందుకు ఎంత అవినీతి? ఇక్కడ మల్లికార్జున్ ఐఏఎస్ రిటైర్డ్ కలెక్టర్కి నేను నిన్న చెప్పిన తర్వాత ఆయన ఎలా సర్టిఫై చేశాడు, ఆయనకు అన్ని సత్యం తెలుసుండి. వివి ప్యాడ్లు లెక్క పెట్టుకుంటా, సీసీటీవీ కెమెరాలు వెనకను పెట్టుకుంటా, సీసీటీవీ వెబ్ లింకులు 2019లో ఇచ్చి నిన్న ఇవ్వకుండా నేను డైరెక్ట్గానే ఆయనతో ఆర్గ్యూ చేశాను కదా నిన్న ఎలక్షన్ రూమ్లోనే, బయట అందరూ వింటుండగా జవాబిచ్చారా? కోర్టు అడిగింది 23 మే 30 మీరు కౌంట్ వేయండి అని, ఈరోజు దాకా కౌంట్ వేయలేదు. ఎలాగేస్తారు కౌంటరు? వాళ్ళందరికీ అవినీతి అని తెలుసు, కానీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు వీళ్ళంతా, దేశ ద్రోహులుగా మిగిలిపోతారు వీళ్ళంతా. అంబేద్కర్, గాంధీలాగా మీరు మిగలండి అని డాక్టర్ ఐఏఎస్ కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున్ గారిని రిక్వెస్ట్ చేశాను, డిమాండ్ చేశాను. ఆయన ఇల్లీగల్ ఎలక్షన్ను లీగల్గా సర్టిఫై చేసేసాడు, పవర్ ఉందని. మేలైనది చేయనెరిగియు, అలాగు చేయనవానికి శ్రమ. దేవుని ఉగ్రతను వీళ్ళు తప్పించుకోలేరు. అమ్మ 11కి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి. ఆరామ అస్థాను చెప్పినట్లు 94 నుంచి 104 కరెక్ట్ ఎలక్షన్ అయితే ఆయన గెలిచారు. అందరూ తప్పని నేను అండమేంటి? కోర్టులో వాదించి ఆర్డర్లు తెచ్చుకుంటేనే. ఇప్పుడు నన్ను వాదించకుండా చేస్తారా? నన్ను మాట్లాడకుండా చేస్తారా? నేను జగన్ గురించి మాట్లాడను. ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నారో నా ఎస్టిమేషను అదే. అనుకోవడం కాదు, నాకు రుజువులతో నేను మాట్లాడుతున్నాను. ఈ ఎలక్షన్ ఎప్పుడు జరగనంత ఘోరంగా జరిగిందని రుజువు ఏంటంటే, నాకు ఇదిగో పెద్ద పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, రవి గారని, 3000 చర్చ్ మెంబర్స్కి మొన్నటిదాకా పాస్టర్ ఆయన. ఇమాజిన్, 3.5 లక్షల క్రిస్టియన్స్ 25% ఓట్లు కొని 3 లక్షలు వేశారు. బీజేపీకి 3000 కూడా ఓట్లు పడలేదు కదా భరత్కి. ఆ 3 లక్షల్లో పోనీ 2 లక్షలే లెక్క పెడదాం, ఝాన్సీకి 50000 పడినా, ఆ 2.5 లక్షలు ఎక్కడికి వెళ్ళాయి? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నేనే ఆపానని కోర్టులో అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఆ 100,000 ఓట్లు ఎక్కడ పెడదాం? నిరుద్యోగులు ఉద్యోగాలకు 1000 కంపెనీలు తీసుకొస్తారని 2 లక్షలు మినిమం ఓట్లు వేశారు. బీసీ కాపులు 2 లక్షలు ఓట్లు. ఈ 2-3 వేలు చూసుకున్న 6 లక్షలు కదా, ఆవిడకి 3.5-4 అన్న లోపల వచ్చింది ఝాన్సీకి, అదే ఇంకా భరత్కి 3.5 దాటకూడదు. మరి 9 ఎలాగొచ్చా 5.5? ఇది ఇలా ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా రుజువేం కావాలి మీకు? నాకు 2000 బూతుల్లో 300 ఓట్లు పడినా 6 లక్షలు, 100 బూతుల్లో 0 ఓట్లేటి, అది గాజువాకలం, అక్కడ ఉంది తులసి, అగనంపూడి, నిర్వాసితులు, నాయకురాలు, ఆవిడనే ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం అనుకున్నా. ఆ ఊరంతా ఓటేశారు, అందులో నాకు 0 ఓటు. ఇది ఇక్కడే ఉంది, వాళ్ళ అబ్బాయి భరత్ అక్కడే ఉన్నాడు. వాళ్ళు ఒక్క బూత్లో 250 ఓట్లు వేశారు, 0 ఓట్లు ఎలాగిచ్చారు? 0. అంతే కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ వేశారు,
నాకు నేను చెప్తున్నానమ్మా, తక్కువ అయితే 5.5 నుంచి 6 లక్షల ఓట్లు మొత్తం పడ్డాయి. నాకు ఇచ్చింది అన్ని 7,000 అంటే 100కి 1. 6 లక్షల్లో 10% 60,000, 6,000 7,000. ఆ 99 ఓట్లు భరత్కి పంచారు. అదే 5.5 లక్షల ఓట్లు భరత్, ఆయనకు వచ్చినవి 3.5, 9 లక్షలు. మీరు చెప్పండి ఊహ, ఏ చంటి బిడ్డను అడిగినా, ఏ రిపోర్టర్ని అడిగినా విశాఖపట్నంలో భరత్కి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు 20 మందిని కలపండి, 20 × 20 = 25,000 మెజారిటీ అంటే 5 లక్షలు. 20 మందికి వచ్చిన మెజారిటీ కంటే ఒక భరత్కి ఎక్కువ మెజారిటీ రావడం ఏంటి? 5 లక్షల మెజారిటీ అంటే దొంగలు, రాజకీయ నాయకులు అందరూ దొంగలే, ముందోళ్ళు ఏం గొప్పలు కారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక సార్లు తప్పులను నేను అనేక సార్లు ఖండించాను. చంద్రబాబు నాయుడు గారిని ఇల్లు కూల్చడం అనేక చేశారు వారు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఆర్వోలు, పోలీసులు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీకు భార్యలు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాల మీద మీరు శాపం తీసుకురాకండి. ఉద్యోగం వదిలేయండి, అడుక్కు తినండి, పెన్షన్ తీసుకోండి. మన దేశంలో 100 మంది గ్రేట్ రాజకీయ చరిత్ర చదవండి. ఐఎస్, ఐపీఎస్ HT సాంగ్లియానా DGP వినండి, చదవండి ఆయన స్టోరీ. కర్ణాటకలో బ్రతికే ఉన్నారు, అమ్ముడు పోలేదు రూపాయికి. ఒక MPగా BJP తరపున నిలబడి గెలిచారు, మేము గెలిపించాం. సో ఇంకెంతకంటే ఎక్కువ లాంగ్ ఏం అవసరం లేదు. ముందు ఉంది ముసలమ్మ పండుగ అని అంటారు, ముసలమ్మ పండుగ. మీరు చూడండి, ఇప్పుడైనా నేను చెప్పినట్టు చేస్తేనే ఏమో దేవుడు నన్ను. MPగా అయితే నేను 200 దేశాల్లో మాట్లాడలేను, లిమిటేషన్స్ ఉంటాయి పార్లమెంట్లో, అందుకు ఆపాడేమో. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని నేను తేగలను కదా, అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి తెలుసు, వారు పిల్లలు కదా. ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు? ఎవరు బుర్రలు కొడతారు? బుర్రలు కొట్టినా రావట్లేదు డబ్బు. జీతాలు ఎలా కడతారు? వడ్డీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎలా చేస్తారు? ముందు ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని ఈరోజు డిక్లేర్ చేయమనండి. చంద్రబాబు నాయుడు గారు 5 మంత్రి పదవులు అడుగుతున్నారు, స్పీకర్ పదవులు అడుగుతున్నారు, కానీ మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అని ఎందుకు అడగట్లేదు? ఫస్ట్ డిమాండ్ ఏం కావాలి? 1000 కంపెనీలు తీసుకొస్తాను నేను రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగినట్టే మోదీ గారిని అడగమనండి. మేము ఇద్దరం ప్రెసలు పెడితే ఇది ఈరోజే డిక్లేర్ అవుద్ది, మద్దతు ఇచ్చే ముందు ప్రెస్లో అనౌన్స్ చేయమనండి. మోదీ గారు 10 సంవత్సరాల క్రిందట అన్నారు, ఎందుకు తేలే పేరు? ముందు 5 సంవత్సరాల తర్వాత ఎవరు స్వార్థం, ఎవరు పదవులు, ఎవరు కోర్టు కేసులు చూసుకుంటున్నారే తప్ప రాష్ట్రాల్ని పట్టించుకోవట్లేదు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు. చూస్తాం కదా పాలన. నేనైతే సిద్ధం చంద్రబాబు నాయుడు గారితో పనిచేయడానికి, మోదీ గారితో పనిచేయడానికి, రేవంత్ రెడ్డి గారితో పనిచేయడానికి, అందరితో పనిచేయ, ఎందుకంటే నేను ప్రజల కొరకు మంచి చేయడానికి వచ్చాను. ఇప్పుడు వరకు చేశాను, చేయగలను, తెచ్చాను, తేగను, కానీ ప్రజలు ఓట్లేయలేదు అని నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను. నా విశాఖ ప్రజల్ని 100,000 మంది ఓటేశారు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బడుగు బలహీన వర్గాలు ఎంతో ఆశతో ఓటేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ద్వారా నేను పనిచేద్దామని, మీడియా ద్వారా కూడా నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి కూడా ఆఫర్ ఇస్తాను. నేను రాష్ట్రం అంతా 175 స్థానాలు చూడండి, ఎక్కడ మెజారిటీ ఎవరికి రాలా? అలాగా నేను కంటెస్ట్ చేసిన MLAకి దాదాపు 100,000 ఓట్లు మెజారిటీ, నేను కంటెస్ట్ చేసిన MPకి 500,000 ఓట్లు మెజారిటీ. ఎంత క్లియర్గా దొంగలు దొరికారు, గజ దొంగలు దొరికారు. అది ఒక ఎలక్షనే. ఓడిపోతామనుకున్న ఇద్దరు హయ్యెస్ట్ మెజారిటీ దేశంలో గెలడం ఏంటి? సెకండ్ హయ్యెస్ట్ మెజారిటీతో గెలడం ఏంటి? మహామంచి పేరున్న రూపాలా గారికే 3.5 లక్షల ఓట్లు మెజారిటీ రాలి. గుజరాత్ కింగ్ అంటారు ఆయన్ని, గుజరాత్ టైగర్ అంటారు ఆయన్ని, గుజరాత్ దేవుడు అంటారు ఆయన్ని. ఈ భరత్కి ఎట్లా వచ్చింది, మరి పల్లా శ్రీనివాస్కి ఎలా వచ్చింది ఇలాంటి మెజారిటీ? అది ఇంతకన్నా రుజువేం కావాలి మీకు?
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.